ఈ పుస్తక రచయితల్లో ఒకరు రఘువీరా రెడ్డి గారికి ఉన్నారు. వారిని మాట్లాడవలసిందిగా, బ్రీఫ్గా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆయన చెప్పదలుచుకున్నంత పుస్తకంలోనే చెప్పేశారు ఆల్రెడీ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఓ పక్క బాధ, కరెక్ట్గా 14 సంవత్సరాల క్రితం మన నుంచి దూరమైనారు. ఇప్పటికీ దాన్ని జీర్ణించుకోలేకుండా పోతున్నాం. మరోపక్క 14 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత కూడా ఒక పరిపాలన, కృష్ణదేవరాయల పరిపాలన రాజుల్లో, ఒక ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి పరిపాలన ఒక 14 సంవత్సరాల తర్వాత కూడా నిన్న ఈరోజు జరుగుతుందేమో అనేటువంటి రీతిలో మనం స్మరించుకుంటా ఉన్నాం. మరీ ప్రత్యేకించి రైతాంగానికి సంబంధించి చిరస్మరణీయులు. నా అదృష్టం వారి క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా, ఇంకా మిగిలినటువంటి పోర్ట్ఫోలియోలు సంబంధితమైనటువంటివి చేయడం అనేటువంటిది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. పెద్దలు దిగ్విజయ్ సింగ్ గారు ఒక మాట అన్నారు, వారు విద్యార్థి నుంచి వారి యాక్సిడెంట్ హెలికాప్టర్ ప్రమాదం జరిగేంత వరకు మీరిద్దరూ స్నేహితులుగా ఉన్నారు కేవీపీ గారు వైఎస్ గారు అని. కాదు, కేవీపీ గారి స్నేహం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది వైఎస్ గారితో. అందుకోసమే ఈ పుస్తకం వస్తూ ఉంది. నన్ను కూడా భాగస్వామ్యం చేసినారు, నాకు ఫోన్ చేశారు, రఘువీర్ ఈ సెప్టెంబర్ 2కు లాస్ట్ టైము పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి ఒక పుస్తకం తెచ్చినాం, ఈసారి వ్యవసాయానికి సంబంధించి ఒక పుస్తకం తీసుకొని రావాలి, నీవు కూడా అతనితో కలిసి పనిచేసినావు కాబట్టి ఆ పాలసీస్ కానీ లేకపోతే ఆ నిర్ణయాలు కానీ కొంత రాయంటే నేను వెంటనే అది రాసి పంపడం జరిగింది. చాలామంది గతంలో వ్యవసాయంతో అనుబంధంగా ఉన్నటువంటి మంత్రులుగా పనిచేసిన వారు లేక వైస్ ఛాన్సలర్లు ఇంకా సైంటిస్టులు అది ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసినటువంటి అధికారులందరి అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక పుస్తకాన్ని ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక నిఘంటు. ఏ పాలకులకైనా భవిష్యత్తులో వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. మనందరి ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు అనేవారు ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వారితో పాటు ప్రొఫెసర్ స్వామినాథన్ లాంటి శాస్త్రవేత్తల తోడ్పాటుతో ఆకలి తీరింది, 3 పూటల కడుపు నిండా అన్నం తినేటువంటి పరిస్థితి వచ్చింది, ఇతర దేశాలకు కూడా తిండి గింజలు పంపేటువంటి స్థాయికి మన రైతన్నలు వారు ఒక కొవ్వొత్తిగా కరుగుతూ కాలిపోతూ అందరికీ అన్నం పెట్టగలిగినారు. కానీ ఆ రైతే ఇబ్బందుల్లో పడ్డారు, ఆ రైతు సంక్షేమమే ఈరోజు ముఖ్యం అనేటువంటి అనేకమైనటువంటి వారు ఒకటే చెప్పేవారు, రైతు ఇన్వెస్ట్మెంట్ తగ్గాలి, వ్యవసాయంలో రైతు ఇన్వెస్ట్మెంట్ తగ్గాలి, అందుకోసమే ఉచిత కరెంటు, అందుకోసమే ప్రాజెక్టులు, అందుకోసమే విత్తనాలు మోన్సాంటో లాంటివి తగ్గించడం, అందుకోసమే పకడ్బందీ ఇన్సూరెన్సు, అందుకోసమే ఎంఎస్పీలు. నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్, ఇంక్లూడింగ్ అపోర్షన్ ముఖ్యమంత్రులు కూడా కనీస మద్దతు ధర ఇంత పెంచాలి
అని అఫీషియల్గా లెటర్ రాసి రిప్రజెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇంతవరకు లేదు. కేవలం ఒక రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే. ఎవ్రీ ఇయర్ ఏం పరిస్థితి? ఏ వరి కానీ మిగిలినటువంటి కానీ ఎంత పెంచాలి? మిగిలినటువంటి వాటికి కూడా ఎంఎస్పీలు ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మనమే ఇస్తాం. ఒకసారి పల్సర్స్ పెద్ద ప్రాబ్లం వచ్చింది. వస్తే వారే నిర్ణయం తీసుకున్నారు ఒక్కొక్క క్వింటాల్ మీద 200-300 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి. అన్నీ అనుసంధానం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. దాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఒక మంచి పుస్తకాన్ని ఈరోజు ఎంఎస్కో విజయ్ కుమార్ గారు ఈరోజు దాన్ని రూపొందించినారు, మన ముందుంచినారు పెద్దలు దీన్ని ఆశీర్వదించడానికి. ఎందుకంటే వ్యవసాయంలో వ్యవసాయ ఉద్యమం ఈరోజు ఉవ్వెత్తున జరుగుతూ ఉంది. 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి చివరికి ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ గారు వచ్చిన తర్వాత వారు అనుకున్నది చేయాలి అనుకునేటువంటి రకం. కానీ ఒక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ 3 నల్ల చట్టాలని వెనక్కి తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం రైతుల వెంట ఉండి వాళ్ళకి దశ దిశ నిర్దేశించినటువంటి వారు, వెనక ఉండినటువంటి వారు సాయినాథ్ గారు. ప్రత్యేకంగా నేను రైతుగా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. చాలామందికి పరిచయం లేదు వారి అనుమతితో. వారెవరో కాదు, వివిగిరి గారి మనవడు. ఈరోజు రైతాంగాని కోసం, పేదల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వారు కూడా ఈరోజు వచ్చినారు. దిగ్విజయ్ సింగ్ గారు చెప్పినారు, అతను ముఖ్యమంత్రిగా 2 సార్లు ఉండి కూడా చాలా విషయాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను కూడా నేర్చుకునేటువంటి అవకాశం వచ్చింది అనేటువంటి చెప్పినారు. సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ పుస్తక విడుదలలో భాగస్వాములైనందుకు, దీనికి సహకరించినటువంటి అందరికీ, మరీ ప్రత్యేకంగా కేవీపీ గారు. ఇంకా రాజశేఖర రెడ్డి గారు ఏదో ముందుకు తీసుకెళ్ళాలి. అతనికి ఎటువంటి పార్టీ అతనికి బాధ్యతలు ఇవ్వలేదు, మరొకటి ఇవ్వలేదు. అయినా రాజశేఖర రెడ్డి గారి ఆదర్శాలు ముందుకు తీసుకెళ్ళాలి అనే అహర్హరము మమ్మల్ని అందరినీ కూడా పిలిపించి ఈరోజు భాగస్వాములు చేస్తున్నారు. రేపు ఎల్లుండి ఎలక్షన్లు ఉన్నా కూడా తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున నా మిత్రులందరూ కూడా, సహచరులందరూ కూడా వచ్చినారు. మీకు కూడా ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో నన్ను కూడా భాగస్వామి చేసేందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్కారం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని బ్రీఫ్గా ప్రసంగించవలసిగా కోరుతున్నాను.